టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? శరీరవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఆల్్రెడీ సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారిని నేను కలిసిన విషయం మీకు తెలుసు. సిబిఐ ఎంక్వైరీ కూడా మేము చేయిస్తాం. 90 రోజులు రాష్ట్ర గవర్నమెంట్ కి అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చదువుతాను. ఇవి కూడా మీ ఎంక్వైరీలో పెట్టండి. ప్రజలు నాకు పంపించని అంతే కాకుండా వైఎస్ఆర్సీపీ నేను లాస్ట్ వీక్ భోగాపురం వెళ్ళాను, విజయనగరం వెళ్ళాను. అక్కడ బొత్స సత్యనారాయణ నా మిత్రుడు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు 100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయట. ఎలాగొచ్చాయి? నన్ను కలిసినప్పుడు ఆయన దగ్గర 1 కోటి రూపాయల ఆస్తి కూడా లేదు. ఇప్పుడు 100 కోట్ల ఆస్తి ఎలాగొచ్చింది? అది కూడా సిట్ ద్వారా ఎంక్వైరీ చేయండి. అక్కడ కేసీఆర్ గారు ఆయన చంపిద్దామని, అక్కడ మోదీ గారు ఎంతమంది నన్ను చంపుతారు? మీరు చంపిస్తానంటే ఏమైనా జడుస్తానా? ఇంక కొంచెం డోసు పెంచుతా. చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని మీతో పోల్చుకోకండి. పారిపోయారు కేసీఆర్ గంటలో పారిపోయారు. 1800 పోలీసుల్ని మూటీ ముడాలని సర్దుకొని అమరావతి వచ్చేశారు. నేను కేసీఆర్ గారిని ఢీ కొంటున్నా, ఆయన మార్పు చెందాలని కోరుకుంటున్నా. 13 నెలలు రాత్రి పగలు హైదరాబాదులో తెలంగాణలో ఉండి గ్రామాలన్నీ తిరిగి 12,000 గ్రామాల సర్పంచులకి 1 కోటి రూపాయలు ప్రజాశాంతి పార్టీ అధికారంలో వస్తే గ్రామాభివృద్ధి సర్పంచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లకి, తెలంగాణకి 25,000 జీతం, అప్పులు 10 నుంచి 15 లక్షలు చేసిన అప్పులు తీర్చుతాం. ఎందుకు? ప్రజాశాంతి పార్టీ వస్తే వీళ్ళ మద్దతు నాకు అవసరం లేదు. 1 సంవత్సరంలోనే వైట్ మనీ రిలీజ్ అవుతుంది. 3 నెలల్లోనే మార్పు మీరు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అధికారం అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. నరేంద్ర మోదీ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. బీజేపీకి 15 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 56 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. వీళ్ళేం చేశారు? ఉచిత వైద్యం ఎవరికైనా ఇచ్చారా? మేము ఇస్తాం 1 సంవత్సరంలోనే. మా అజెండా దయచేసి రాయండి మీడియా మిత్రులు. ఉచిత విద్య ఎవరికైనా ఇచ్చారా? 3,10,000 మందికి నేను 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి KG-2 PG ఇచ్చా. నేను పుట్టిన చిట్టువలస దగ్గర 20 ఎకరాల్లో బిల్డింగ్లు కట్టి 30 సంవత్సరాలు. నేను పెరిగిన హైదరాబాద్ సంగారెడ్డి దగ్గర 1200 ఎకరాలు. 6 ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, చూశారు. డాక్టర్ కేఏ పాల్ ఇండియన్ లీడర్స్ అని గూగుల్ చేయండి. ఈ చంద్రబాబు నాయుడు, ఈ రాజశేఖర రెడ్డి, ఈ కేసీఆర్, ఈ రోషయ్య గారు, ఈ సుశీల్ కుమార్ సిందే, ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ్ గారు మాటలు మీరు వినండి. పాలు గారితో ఎవరికి కంపేర్ చేయకండి అని వాళ్ళే అన్నారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకొని 70 సీట్లలో 67 కేజ్రీవాల్ గెలిపించారే ఆమ్ ఆద్మీ పార్టీని. గత సంవత్సరం పంజాబ్ వాళ్ళు మాకు అకాలీదళ్ వద్దు అంటే టీడీపీ వద్దు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వద్దు, మార్పు కావాలని బీజేపీ కాంగ్రెస్ వద్దని ఆమ్ ఆద్మీని గెలిపించారు. పేరు ఊరు లేని కేజ్రీవాల్ని గెలిపించినప్పుడు 42 సంవత్సరాలుగా సేవ చేస్తున్న నేను, 200 దేశాల్లో 200 కోట్లు అభిమానులు సంపాదించుకున్న నేను, 2 747లు ప్రపంచ చారిటీ సిటీలు 155 దేశాల్లో, 3,10,000 మంది అనాథులను ఆదుకున్న, 40 లక్షల వితంతువులను ఆదుకున్న, 5 లక్షల కోట్లు అఫీషియల్ డొనేషన్లు ఇచ్చా, నాకెందుకు మీరు ఒక అవకాశం ఇవ్వరు అని నేను గత 2 సంవత్సరాలుగా అడుగుతుంటే, ఇప్పుడు 160-170% ప్రజలు కోరుకుంటున్నారు. మాకు బొత్స సత్యనారాయణ వద్దు, టీడీపీ అసలే వద్దు. రే మూర్ఖులారా, రాయలసీమలో కొంతమంది మూర్ఖులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు టీడీపీలో చేరుతాం అనుకుంటున్నారు. 1 అక్టోబర్ వరకు వెయిట్ చేయండి. ప్రపంచ శాంతి సభ బిలియనీర్స్ రావడం మీరు చూస్తారు కళ్ళతో. ఇప్పటికే అనేకులు కన్ఫర్మ్ చేశారు. $100 బిలియన్ అంటే
లక్షల కోట్లు తీసుకురావడం మీరు చూస్తారు. చివరగా మోదీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు, అది కూడా మీరు రాసుకోండి. మా వెబ్సైట్ కు వెళ్లి మోదీ గారు ఇచ్చిన పర్మిషన్, దానికి రూపాల గారు హోస్ట్ చైర్మన్, అమిత్ షా గారు గెస్ట్ ఆఫ్ ఆనర్, మోదీ గారు చీఫ్ గెస్ట్. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు నాతో గొడవ పెట్టుకున్న చాలా మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు, కేసీఆర్ సర్వనాశనం చేసేసారు. మంచోళ్ళు మంచి అనుకోవాలి. ఎన్టీ రామారావు గారు లాంటి ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొకరు లేరని చెప్పాను, చెప్తాను. నా ప్రాణం పోయినంతవరకు ఆయన పొగుడుతా. నేను సిట్ ఎంక్వైరీ చేయమంటున్నా. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళని సిట్ ఎంక్వైరీ చేయాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ చేయాలి అని డిమాండ్ చేశా ఫస్ట్ పాయింట్లో నేను. రెండోది, పార్టీని నేను ఈరోజు పెట్టింది ప్రెస్ మీట్ ఏంటంటే సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన ఆ తీర్పుని ఆహ్వానిస్తున్నాను, 90 రోజులు అవకాశం ఇస్తున్నాను.